ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను మార్చి 21 రాత్రి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ఆయన అరెస్టయ్యారు. 2011లో దేశంలో పెద్ద ఎత్తున జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంతో రాజకీయ పునాది వేసుకున్న కేజ్రీవాల్ ఇప్పుడు అదే అవినీతి మరకతో అరెస్టయ్యారు. ఐఐటి ఖరగ్పూర్లో చదివిన కేజ్రీవాల్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిగా పనిచేశారు. 2002లో ఐఆర్ఎస్కు వీడ్కోలు పలికి సామాజిక కార్యకర్తగా ఢిల్లీ వీధుల్లోకొచ్చారు. పరివర్తన్ పేరుతో ప్రభుత్వేతర సంస్థను స్థాపించారు. కొందరు స్నేహితులతో కలిసి అక్కడ క్షేత్రస్థాయి మార్పులు తీసుకురావాలని భావించారు. కేజ్రీవాల్ తరువాత చాలా ఏళ్ల వరకు ఢిల్లీలోని సుందర్ నగర్లో సమస్యలపై పనిచేస్తూ వచ్చారు. సమాచార హక్కు కోసం జరుగుతున్న ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించారు. సుందర్ నగర్లో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఆయన అక్కడే ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవారు. అక్కడి ప్రజల ప్రాథమిక అవసరాలేంటో తెలుసుకున్నారు. వాటిని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుండేవారు. కేజ్రీవాల్కు 2006లో ఎమర్జింగ్ లీడర్షిప్ విభాగంలో రామన్ మెగసెసే అవార్డు దక్కింది. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో చోటు చేసుకున్న అవినీతిపై ప్రజల్లో ఆగ్రహం పెరిగింది. ఆ సమయంలో ఇండియా అగెన్స్ట్ కరప్షన్ ఉద్యమం సోషల్ మీడియాలో ఊపందుకుంది. కేజ్రీవాల్ దాన్ని ముందుండి నడిపించారు. 2011 ఏప్రిల్లో గాంధేయవాది, సమాజ సేవకుడిగా పేరుగాంచిన అన్నా హజారే ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర అవినీతికి వ్యతిరేకంగా జన్ లోక్పాల్ డిమాండ్ చేస్తూ ధర్నాకి దిగినప్పుడు ఆ వేదికపై అన్నా వెనుక కేజ్రీవాల్ కనిపించారు. 2011 ఆగస్టులో ఢిల్లీ రామ్లీలా మైదాన్లో అన్నా హజారే జన్ లోక్పాల్ కోసం పెద్ద ఉద్యమం చేశారు. తరువాత కేజ్రీవాల్ ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద సభలు నిర్వహించడం ప్రారంభించారు. వేదికపైకి రాగానే ఆయన నేతలపై విరుచుకుపడేవారు. వారి అవినీతి చిట్టాలు విప్పేవారు. దాంతో కేజ్రీవాల్కు ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ వచ్చేసింది. వ్యవస్థతో విసిగిపోయిన ఆయన మార్పు కోరుకునేవారు. దాంతో దేశంలో వేల మంది యువత ఆయనతో కలిశారు. తరువాత కేజ్రీవాల్ మొదటి అతిపెద్ద ధర్నా 2012 జులైలో జంతర్ మంతర్ దగ్గర జరిగింది. నిరాహార దీక్ష చేస్తున్న కేజ్రీవాల్ మనోబలం పెంచేందుకు అప్పుడు అన్నా హజారే కూడా జంతర్ మంతర్ దగ్గరకొచ్చారు. రోడ్డుపై ఉద్యమిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న కేజ్రీవాల్ తన 10 రోజుల నిరాహార దీక్ష ముగియగానే, మనం చిన్న పోరాటం నుంచి పెద్ద పోరాటం వైపు వెళుతున్నాం, పార్లమెంట్ను శుద్ధి చేయాలి, ఇక ఉద్యమం రోడ్డు మీద ఉంటుంది, పార్లమెంట్ లోపల కూడా జరుగుతుంది, అధికారాన్ని ఢిల్లీలో అంతం చేసి దేశంలోని ప్రతి గ్రామం దగ్గరకు చేర్చాలి అని అన్నారు. 2012 నవంబర్ 26న ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. తమ పార్టీలో హైకమాండ్ ఉండబోదని, ప్రజల విరాళాలతో ప్రజా సమస్యలే అజెండాగా ఎన్నికల్లో పోటీ చేస్తామని కేజ్రీవాల్ అన్నారు. కేజ్రీవాల్ తన కోసం పనిచేయడానికి వాలంటీర్లను నియమించుకున్నారు. 2013లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 28 సీట్లు గెలుచుకున్నారు. అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలున్నాయి. న్యూఢిల్లీ నియోజకవర్గంలో అప్పటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్పై పోటీ చేసి కేజ్రీవాల్ 25,000కు పైగా ఓట్లతో గెలిచారు. ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీతో కలిసే కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వీలైనంత త్వరగా జన్ లోక్పాల్ బిల్లును ఆమోదించాలని కేజ్రీవాల్ కోరారు. కానీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ మాత్రం అందుకు సిద్ధంగా లేదు. చివరికి 2014 ఫిబ్రవరి 14న కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసి మళ్లీ వీధుల్లోకొచ్చారు. మరుసటి సంవత్సరం అంటే 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 70 సీట్లకు గాను ఏకంగా 67 సీట్లు గెలిచింది. 2015 ఫిబ్రవరి 14న కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆప్ విజయం సాధించింది. ఆప్ 62 చోట్ల విజయం సాధించింది. దీంతో 3వ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కేజ్రీవాల్. జాతీయ రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తన స్థాయిని పెంచుకుంది. దాంతోపాటు కేజ్రీవాల్ పేరు మార్మోగింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి మెజారిటీ లభించగా, ఉత్తరప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 100 మంది ఆప్ అభ్యర్థులు విజయం సాధించారు. గత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆప్ 5 స్థానాల్లో విజయం సాధించింది. గతేడాది ఎన్నికల సంఘం ఆమ్ ఆద్మీకి జాతీయ పార్టీ హోదా ఇచ్చింది. కొన్ని నెలల కిందటే ఇండియా కూటమిలో చేరింది ఆమ్ ఆద్మీ పార్టీ.